మైలవరం జలాశయం నుండి 10,000 క్యూసెక్ల నీరు పెన్నా నదికి విడుదల. జమ్మలమడుగు ముద్దనూరు రోడ్డులో రాకపోకలు నిలిపివేసిన అధికారులు. అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో గండికోట ప్రాజెక్ట్ నుండి మైలవరం జలాశయానికి 20,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 2.5 టీఎంసీల నీరు మైలవరం జలాశయానికి వచ్చి చేరుతూ ఉండడంతో మైలవరం ఇరిగేషన్ అధికారులు మైలవరం జలాశయం నుండి బుధవారం దశల వారీగా పెన్నా నదికి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 10,000 క్యూసెక్ల నీటిని పెన్నా నదికి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు ముద్దనూరు రోడ్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక డైవర్షన్ రోడ్డు వద్ద జమ్మలమడుగు తహసీల్దార్ రవీందారెడ్డి, పట్టణ సీఐ వెంకటేశ్వర్లు స్వయంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. పెన్నా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున జమ్మలమడుగు ముద్దనూరు రోడ్లో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. మైలవరం డ్యామ్ నుండి 10,000 క్యూసెక్ల నీరు అనేది పెన్నా నది వదలడం జరిగింది. అందులో భాగంగా నేను సీఐ గారు, పోలీస్ సిబ్బంది మరియు పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇబ్బందికర వాతావరణం లేనప్పటికీ మరి వర్క్లో అనేది పెరుగుతూ ఉంది, గట్టి ప్రవాహం పెరుగుతూ ఉంది. గత నిమిషానికి అందరూ ఈ పెన్నా నది పరివాహ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఎవరు నదీ చుట్టుపక్కలకి రావద్దని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ కొద్దిసేపట్లో ఈ రోడ్డు కూడా పొద్దునూరు జమ్మడు పోయే రోడ్డు కూడా నీటి ప్రవాహం పెరగడం వలన ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ముందు జాగ్రత్త చర్యల భాగంగా ఈ నది ఈ రోడ్డుని కూడా మరి కొద్దిసేపట్లో బ్లాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ పోలీస్ సిబ్బందికి ఏడు సిబ్బంది అందరికీ ప్రభుత్వాలకు సహకరించి పక్కకు రాకోకుండా అందరూ వాళ్ళ యొక్క ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి అందరి డిపార్ట్మెంట్ తరఫున అందరికీ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే మరి కాసేపట్లో ముద్దనూరు జమ్మలమడుగు రోడ్లు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు.